వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనిల్ అంబానీ షేర్ మార్కెట్ నుంచి 5 ఏళ్ళు నిషేధం, 25 కోట్ల జరిమానా. పోలీసు శాఖలో సంచలనం, భారీ ఎత్తున ఎస్ఐల బదిలీ. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే, ఏపీని గట్టెక్కించే సత్తా చంద్రబాబుకే ఉందన్న పవన్. నేను పార్టీ మారి రాజీనామా చేశా, నీకు ఆ దమ్ముందా? బసవరాజు సారయ్యపై కొండమురళి ఫైర్. రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడి. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సెబి అనిల్ అంబానీకి 25 కోట్ల జరిమానా విధించింది. దీనితో పాటు స్టాక్ మార్కెట్ నుంచి 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. వ్యాపారవేత్త అనిల్ అంబానీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సహా 24 మందిని స్టాక్ మార్కెట్ ఇతర సెక్యూరిటీలలో పాల్గొనకుండా చర్యలు చేపట్టింది. ఇది కాకుండా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ను సెబి 6 నెలల పాటు మార్కెట్ నుంచి నిషేధించింది. దానిపై 6 లక్షల జరిమానా విధించింది. రాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం చోటు చేసుకుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఐలను బదిలీ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత కొన్నాళ్ల నుంచి సైబరాబాద్ పరిధిలో వరుసగా మర్డర్లు జరుగుతున్నాయి. ఓవైపు ప్రధాన ప్రతిపక్షం హైదరాబాద్లో శాంతి భద్రతలు నశించాయంటూ నిత్యం స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున సిపి బదిలీలకు తెరనేపినట్లు తెలుస్తోంది. అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు దగ్గర నేను నేర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. మైసూరు వారిపల్లిలో సభలో మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది చంద్రబాబు మాత్రమే, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరమని చాలాసార్లు చెప్పాను. నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళ వెంట నడిచేందుకు సంకోచించను, పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని వదులుకోను అని వ్యాఖ్యానించారు. మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం, జనప్రవాహం చూసి, జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఒక నాకు బలమైన భావన కలిగింది. అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది, అంటే అంత పోరాట పటిముంది. నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు, నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు. మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు, కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది, పని చేస్తాం. నేను చాలాసార్లు చాలా సభల్లో చెప్పాను, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఎన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా, కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు, అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏమాత్రం తక్కువ అనుకోను. ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు, చాలామంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు బొగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండమురళి ఫైర్ అయ్యారు. నేను పార్టీ మారితే రాజీనామా చేసిన, నీకు దమ్ముంటే రిజైన్ చేసి గెలువు అంటూ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు సవాల్ విసిరారు. పోచమ్మ మైదాన్, పోచమ్మ గుడిదారికి వెళ్లే డబ్బాలు అడ్డంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యను తొలగించారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ కొండమురళి డబ్బాలు తొలగించిన చిరు వ్యాపారాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి 27వ తేదీ వరకు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, ఎంబీఎన్ఆర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.